900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ, వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి. ఆర్థికంగా కృంగదీయగలిగారే గాని మానసికంగా నన్ను ఏమి చేయలేరంటూ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ కమిషనర్ ను ఉద్దేశించి శేషిత ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ నర్మద్రెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ప్రజలు పెన్నా నీరు తాగుతూ పెరిగిన వాళ్లు, ఏ కారణం లేకుండా ఎవరిపైకి నిందలు మోపరన్నారు. బయట ఊరు నుంచి మా గడ్డపై అడుగు పెడితే వారిని అంత మర్యాదగా చూసుకుంటామని, కాని మీరు వచ్చి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని నెల్లూరు కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు. తనకు కమిషనర్ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసే తప్పుడు పనులన్నింటికీ నా దగ్గర సాక్ష్యాలు లేకపోతే ఇంత నిర్భయంగా నేను మాట్లాడనని, మీ కమిషనర్ దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నిస్తే మీరు తప్పు చేసిన వాళ్లు అవుతారని నెల్లూరు కార్పొరేషన్ ఉద్యోగులకు కంపెనీ ఎండీ నర్మద్రెడ్డి సూచించారు. ప్రజలకు ఉపయోగపడే వారంతా నా బంధువులని, ఉపయోగపడని వాళ్లు నా శత్రువులు అన్నారు. నేను తప్పు చేయను, తప్పు చేయకుండా నా జోలికి వస్తే నేను ఎవరిని వదలను. ఏమంటే, నేను డెమోక్రసీ దేశంలో ఉన్నాను, చట్టాల మీద మాకు గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఓకే, నేను మొన్నటిదాకా నా ప్లాన్ అప్రూవల్ కోసం నేను ముష్టివాళ్ళలాగా, నేను అడక్కు తినేవాళ్ళలాగా వాళ్ళ చుట్టూ కొన్ని వందల సార్లు తిరిగాను. ఆ రోజు నర్మద్రెడ్డి గుర్తురాలేదు, నర్మద్రెడ్డిని గేట్లో ఆపేశారు. ఈరోజు నేను తిరగబడితే మీరు నాకు కథలు చెప్తారా? మేడం, మేడం కమిషనర్, నేను ఈరోజు నేను మాట్లాడుతుంది నా, నేను అడక్క తినేదానికి లేను. నన్ను ఇన్ని పోస్తున్నారే, ఇన్ని తప్పులు నా మీద పోస్తున్నారే, అసలు ఏంది రా వీళ్ళ పరిస్థితి అని మీ ఆఫీసులో తొంగి చూస్తే గబ్బు కొడుతుంది. మేడం, మేడం కమిషనర్, మీ ఆఫీస్ గబ్బు కొడతా ఉంది. మీ సంగతి చూసేదానికి నేను అందుకే పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాను. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ ఆన్ పబ్లిక్ గ్రీవెన్సెస్ టువర్డ్స్ ద బ్యూరోక్రాట్స్. మీకు నేను సంధించే అధికారం నాకుందని నేను భావిస్తున్నాను మేడం. అయ్యా సార్, మీకు ఇంకొక విషయం, ప్రెస్ మీట్లో పాల్గొన్న మీ ముగ్గురికి మీ మీదకి నా ఫోకస్ ఇంకా రాలేదు సార్. నా అప్రూవల్ ఇచ్చేదానికి మీకు చట్టాలు ఎదురైతే గవర్నమెంట్ ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టేదానికి అప్రూవల్ ఎట్టించారు మేడం? మేడం కమిషనర్, అక్కడ చట్టానికి వ్యతిరేకంగా మీరు పనిచేయలేదా మేడం? నేను ఏమి దుర్మార్గం చేశాను మేడం? మున్సిపల్ ఆఫీస్ సిమెంట్ ఇచ్చిందా, స్టీల్ ఇచ్చిందా, నాకు బ్యాచింగ్ ప్లాంట్ ఇచ్చిందా, ట్రాన్సిట్ పల్లెలు ఇచ్చిందా, ఏమిచ్చింది మేడం? నేను డబ్బులు కట్టేదంట, నేను డబ్బులు కట్టి డీవియేషన్ లేకుండా కట్టే బిల్డింగ్కి అప్రూవల్ ఇచ్చేదానికి మీకు 4 సంవత్సరాలు పడుతుందంటే, మీరు ఈ బైఫరికేటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఈ బైఫరికేటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఆర్థిక లోటులో ఉండే ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రాలు ఏమి డెవలప్ అవుతాయి మేడం? వస్తున్నాను మేడం, వస్తున్నాను. అన్నీ మీ చిత్త నా దగ్గర రోజుకు రోజుకు పెరుగుతుంది. మీరు త్వరగా నా విషయాన్ని నాతో వచ్చి మాట్లాడుకొని ఏందో చేయాలి మీ. ఓకే మేడం, లెట్ అస్ ఫైట్. నేను ఇప్పటి వరకు ఒక లేడీ కమిషనరు, ఆడబిడ్డ, మన ఇంట్లో ఆడపిల్లకాయలు ఉన్నారనే దానికి ఆలోచించాను. మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించారు కదా, హనీ మేడం, లెట్ అస్ ఫైట్. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తేల్చుకుందాం మేడం. నేను ఒక్కడిని, మీరు 100 మంది, తెలుసుకుందాం మేడం. కమాన్ మేడం, అప్రిషియేటెడ్, ఆల్ ద బెస్ట్ మేడం. మీరు నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే, మీరు కరెక్ట్ అయితే, దమ్ముంటే నాతో యుద్ధం చేయండి మేడం. మీరందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎవరు తప్పులు చేసిన వాళ్ళందరిని రోడ్డు మీదకి తీసుకురాకపోతే దాని తర్వాత నేను మీసాలు కేటాలు తీసేస్తాను మేడం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ
ఐదవ తేదీ నుండి ప్రారంభం. కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్తో, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.